టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడు వస్తాయి? యాపిల్ కంపెనీ నిజంగా ఐకార్ని లాంచ్ చేస్తుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే ఆసక్తికరమైన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్దాం. పురాతన కాలంలో ఈజిప్షియన్లు పిల్లులను వారి శుభసూచకంగా భావించేవారు. వారు పిల్లులను బాగా ప్రేమించేవారు. వారు వాటిని ఎంతగా ఇష్టపడతారంటే ఏదైనా పిల్లి వారి దగ్గరలో చనిపోతే వారు దానికి గుర్తుగా వారి కనుబొమ్మలను కత్తిరించుకునేవారు. వారు పిల్లులను వారి లక్కీ పెట్స్గా భావించేవారు. అవి వాటికి అదృష్టాన్ని తీసుకొస్తాయని నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్న క్యాట్ యొక్క ఫోటోలోని విశేషం ఏంటో మీకు ఏమైనా అర్థమైందా? ఇది టర్కీకి చెందిన క్యాట్. దీని పేరు మిడాస్. దీని ఫోటోని దాని ఓనర్ ఇంటర్నెట్లో పెట్టగానే అది బాగా పాపులర్ అయింది. ఎందుకో తెలుసా? దీనికి 4 చెవులు ఉన్నాయట. మీరు సైబోర్గ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారికి దీనికి కొంతైనా తెలిసి ఉంటుంది. న్యాచురల్ పవర్స్కి మెషిన్ పవర్స్ని జత చేసి ఆ మెషిన్ మానవ శరీరంలోకి ఇన్బుల్ట్ చేసుకొని దాని ద్వారా ఎక్కువ సామర్థ్యాన్ని పొందడాన్ని సైబోర్గ్ అంటారు. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్లో రామ్కి తలలో చిప్ పెట్టినట్లు. ఇలా నిజ జీవితంలో ఎవరైనా ఉండి ఉంటారా? ఉన్నారండి. యూకేకి చెందిన నెయిల్ హార్బిషన్, ఇతనికి కంటి చూపుకు సంబంధించిన ఒక సమస్య ఉంది. అదే యాక్రోమాటాప్సియా. అంటే అతనికి ప్రపంచంలోని రంగులు కనపడవు. అతనికి ఎప్పుడు దేనిని చూసినా గ్రే కలర్లో కనపడతాయి. అంతా బ్లాక్ అండ్ వైట్. అతను రంగుల ప్రపంచాన్ని చూడలేడు. ఈ సమస్య నుంచి బయటపడడానికి అతనే ప్రయోగాలు చేసుకుని ఒక యాంటీనా లాంటి డివైస్ను కనుగొన్నాడు. ఆ డివైస్ను తన తలలో ఇంప్లాంట్ చేసుకున్నాడు. ఆ డివైస్లో కెమెరా ముందు ఉన్న వాటిని ఫోటో తీసి దానిని వైబ్రేషన్స్ అండ్ సిగ్నల్స్ రూపంలోకి మార్చి అతని మెదడుకి పంపుతుంది. ఇలా అతను రంగులను చూడగలడు. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా సైన్స్లో ఒక అద్భుతం. ఇందులో సెన్సార్ మరియు చిప్ ఉంటాయి. 2017 గవర్నమెంట్ లీగల్గా దీన్ని అప్రూవ్ చేసింది. అంటే ప్రభుత్వం చేత ఆమోదించబడిన మొదటి సైబోర్గ్ అన్నమాట. పూర్వకాలంలో పెద్ద పెద్ద డైనోసార్లు ఉండేవని మీకు తెలుసు కదా. అవి ఎలా అంతమొందాయో మీకు తెలిసే ఉంటుంది. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని తాకడం వల్ల మొత్తం డైనోసార్ల జాతే అంతమైపోయింది. ఆ ఆస్ట్రాయిడ్ పడిన స్థలం ఇదే. ఆ ప్లేస్ పేరు చిక్సలప్ క్రేటర్. ఈ ప్లేస్లోనే భయంకరమైన ఆస్ట్రాయిడ్ పడింది. ఈ జంట పేరు క్రిస్టినా ఓస్ట్రక్ అండ్ గ్యాలిప్ ఓస్ట్రక్. ఈ జంటకి పిల్లలను పెంచడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఈ జంటకి 11 పిల్లలు ఉన్నారు. ఆ తల్లికి ఇంకా పిల్లలు కావాలట. మొత్తం 105 పిల్లల్ని కనాలని కోరికట. ఇంకా అంతమందిని కని వరల్డ్ రికార్డ్ సాధించాలని కోరికట. మనం ఎటైనా వెళ్దామని బయలుదేరేసరికి రోడ్డు బాగోకపోతే ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. కానీ 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ప్రభుత్వానికి 8 నుంచి 9 కోట్లు ఖర్చు అవుతుంది. అదే 1 హైవే లేదా 6-వే రోడ్డు వేయాలంటే ప్రభుత్వానికి 14 కోట్ల ఖర్చు అవుతుంది. అందుకే రోడ్లు వేసేటప్పుడే జాగ్రత్తగా వేస్తే మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. జపాన్లో ట్రాన్స్పరెంట్ ఎరేజర్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనం వేటిని రబ్ చేస్తున్నామో తెలుస్తుంది. ఇదేదో వెరైటీగా ఉంది కదూ. మీరు ప్రపంచంలో చాలా రకాల పూలను చూసుంటారు. కానీ నేను ఇప్పుడు చూపించబోయే పువ్వుని బహుశా ఎప్పుడు చూసి ఉండరు. ఇది ఒక గార్డెన్ ఫ్లవర్. దీని పేరు స్నాప్ డ్రాగన్ యాంటీరనమ్. ఇది చూడడానికి అచ్చం మనిషి పుర్రెలాగానే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే వింతైన డ్రాగన్ ఫ్లవర్. ఈ ఫోటోలోని వ్యక్తి పేరు నికోలస్ టెస్లా. ఇతను 10 జూలై 1856 పుట్టాడు. ఇతను పుట్టినప్పుడు ఉరుములు మెరుపులు వచ్చాయి. అంతా అంధకారం అయిపోయింది. చుట్టూ ఉన్నవారు ఇతను పుట్టాడు, అందరినీ చీకట్లో పడేశాడని అన్నారు. అందుకు అతని తల్లి వారితో, ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కానీ ఏదో ఒకరోజు నా కొడుకు ఈ ప్రపంచానికి వెలుగునిస్తాడని చెప్పింది. తను చెప్పినట్టుగానే ఈరోజు ప్రపంచం చూస్తున్న కాంతులలో ఇతనిది ముఖ్య పాత్ర ఉంది. ఇతను ప్రపంచంలోనే ముఖ్యమైన శాస్త్రవేత్త. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే,
ద ఫేమస్ ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ టెస్లా పేరు వినే ఉంటారు కదా, అది ఇతని పేరు మీద నుంచే వచ్చింది, నికోలస్ టెస్లా. టెస్లా మోడల్ ఎక్స్ కార్ సెక్యూరిటీ పరంగా 5-star రేటింగ్ కలిగి ఉంది. టెస్లా కంపెనీ ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఏమీ ఖర్చు చేయలేదు. కేవలం వాళ్ల ప్రోడక్ట్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రపంచంలోనే ఇప్పుడు టెస్లా కంపెనీ అంటే తెలియని వాళ్ళంటూ లేరు. చాక్లను బాగా పౌడర్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మీరు చూసే పిక్చర్లో ఉన్నట్లు ఉంటుంది. దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే చూడండి ఎంత అందంగా ఉందో. అదృష్టవంతులైన ఆర్టిస్టులు చాలా ఫేమస్ అయిపోతారు, కానీ కొంతమంది కళను నమ్ముకుని ఉన్న వాళ్ళకి కలిసి రాదు. ఆ కోవకు చెందిన వాళ్లే పెన్సిల్ ఆర్ట్ వాళ్ళు. ఇందులో కొన్ని డ్రాయింగ్స్ని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. 3D బొమ్మలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా, కానీ ఎందుకో పెన్సిల్ ఆర్టిస్టులు వెనకబడిపోయారు. మీరు ఎప్పుడైనా కప్పలకు కొమ్ములు ఉండడాన్ని చూసారా? ఇదిగో ఇప్పుడు చూడండి, ఇవి ఎక్కువగా బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో ఉంటాయి. వీటి పేరు సురినమ్ హార్న్డ్ ఫ్రాక్స్. వీటి నుదురు మీద అచ్చం కొమ్ముల్లాగా ఉంటాయి. వేసవి కాలంలో పక్షులకు కాస్త నీడనివ్వడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక టర్కిష్ హిటిడ్ టెర్రా టైల్స్ కంపెనీకి ఒక మంచి ఐడియా వచ్చింది. సాధారణంగా ఇంటి పైకప్పులపై పెంకుల లాంటి డిజైన్ టైల్స్ వేస్తుంటారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో టైల్స్ని ప్రత్యేకంగా పక్షుల కోసం డిజైన్ చేయబడ్డాయి. చాలా బాగుంది కదూ ఐడియా. స్పెయిన్లో ఒక నది ఉంది, దాని పేరు రియో టింటో రివర్. దానిని రెడ్ రివర్ అని కూడా అంటారు. దీనిలో ఖనిజ లవణాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం వల్ల అది అలా ఎరుపు రంగులోకి మారింది. మొసళ్ళు ఎలా చనిపోతాయో తెలుసా? వాటికి ముసలితనం అనేది ఉండదు. వాటికి వయస్సు పెరుగుతున్న కొద్దీ బలం పోయి చనిపోవడం అంటూ జరగదు. వాటికి తిండి దొరక్క, ఏవైనా దాడి చేయడం వల్ల మాత్రమే చనిపోతాయి. టెస్లా కార్ కంపెనీ గురించి మరికొన్ని విశేషాలు ఏంటంటే, ఈ కార్లో కుక్క కోసం ప్రత్యేకంగా డాగ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. మీ కార్లో ఏవైనా కుక్కలు ఉంటే వాటి కోసం ప్రత్యేకంగా ఉష్ణోగ్రతలను మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క ఛార్జింగ్ పాయింట్లు దాదాపు 25,000 ఉన్నాయి. ఒక్క అరగంట ఛార్జింగ్ పెడితే 300 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది సూపర్ కదా. ఇది ఒక డ్రైవర్ అసిస్టెంట్ కార్. కొంతమంది అంటున్నట్లుగా యాపిల్ కంపెనీ వాళ్ళు ఎలాంటి కార్ని రిలీజ్ చేయడం లేదు, అదంతా మీమ్స్ కోసం చేసిన ప్రచారం. ఇవండి ఈరోజు మీరు తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.